वेलकम टू नेल्लूर चैनल पब्लिक मीडिया वॉइस ऑफ इंडिया डियर फ्रेंड्स इप्पुडु मनं दर्गा मिट्टलोनी दर्गा बाराशाही दर्गा ग्राउंड कांपौंड लो उन्नाम ఇక్కడ కొంతమంది యువతతో అడిగి తెలుసుకుంటాం. ఈ కరోనా సెకండ్ వేవ్ వస్తుంది కదా, సెకండ్ వేవ్లో 31st నైట్ జరుపుకోవాలా వద్దా, లేదా జరుపుకున్నా కూడా ఒకవేళ ఆ సెలబ్రేషన్ని ఎలా జరుపుకోవాలా మనం యువతని అడిగి తెలుసుకోబోతున్నాము. హలో ఫ్రెండ్స్, మీ పేరు? ముషరఫ్ అహ్మద్. ముషరఫ్ అహ్మద్. అక్రమ్. అక్రమ్. ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు మీరు? యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే నైట్కి ఏమైనా బైక్ రేసింగ్స్ అని ఇట్లా డెత్ రేట్ ప్రతి ఇయర్ అవసరం లేకుండా లైఫ్ పోగొట్టుకుంటున్నారు, ఒక మెయిన్ రీజన్. కరెక్ట్. ఇయర్ అదే మాక్సిమం మోస్ట్లీ అంటున్నారు 31st 1 కర్ఫ్యూ అని. వెరీ గుడ్. అలా ఎవరు బయటికి రాకుండా మోస్ట్లీ అనవసరంగా చచ్చిపోవడం ఎందుకు అనవసరం. లవ్లీ లవ్లీ, వెరీ గుడ్, వెరీ గుడ్. మోస్ట్లీ ఇప్పుడు తిరిగే టైంలో మనకి కరోనా లేదంటున్నారు, కానీ మోస్ట్లీ ఇంకా ఉంది. క్యూర్ అయితే WHO కూడా చెప్పేసింది, క్యూర్ అయితే రాదు, మనం సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోవాల్సింది. ఎస్ ఎస్. 2 డేస్ కర్ఫ్యూ వలన ఎవరు బయటికి రాకుండా బైక్ రేసింగ్స్ ఇప్పుడు నెల్లూరులో చూస్తాము, చిల్డ్రన్స్ పార్క్లో డైలీ ఎవ్రీ న్యూ ఇయర్ నైట్ కూడా బైక్ రేసింగ్స్ పెట్టుకుని డెత్ చచ్చిపోతున్నారు. దీనివల్ల ఏమైనా డెత్ రేట్స్ ఏమో పోకుండా ఎవరి ఇంట్లో వాళ్ళకి ఉంది ఏమైనా నార్మల్, ఇంకా న్యూ ఇయర్ అంటే ఏమో కట్ చేసుకుంటారు, కేక్ కట్ చేసుకుంటారు. ఓకే, బతికుంటే ఎన్ని పండుగలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బతికుంటే నెక్స్ట్ 22 కూడా మనం చూడొచ్చు, 23 కూడా చూడొచ్చు. ఒకవేళ మనం బతికే ప్రాణాలతోనే లేకపోతే ఏ జనవరి 1 కూడా చూడలేము. ప్రతి ఇయర్ బతకాలనేది ఎవరిదైనా పాయింట్. వెరీ గుడ్. చూసుకొని న్యూ ఇయర్ కూడా చూడకుండా నైట్ చచ్చిపోతే ఏమో యూజ్ ఉండదు. వెరీ గుడ్, మంచి ఒపీనియన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొకే షాప్లో ఉన్నాము, పత్తకాన్పేటలో. మెయిన్ 31st జనవరికి బొకే, స్వీట్స్ అండ్ క్లాత్స్ అండ్ ఫ్రూట్స్, ఈ 4 బిజినెస్లు బాగుంటాయి, ఇంపార్టెంట్ ఈ 4 బిజినెస్లు. ఇప్పుడు 31st నైట్కి ఎవరికైనా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఏమైనా ప్రజెంట్ చేయాలన్నా ఆఫీసర్స్ కానీ ఏదైనా సరే బొకే మెయిన్ ఉంటుంది. మేము బొకే షాప్లో ఉన్నాము, ఆ బొకే షాప్ ఓనర్ని అడిగి దాని ఆయన అభిప్రాయం తెలుసుకుంటాము. 31st నైట్ బిజినెస్ ఎట్ ఉంది, చేస్తున్నారా లేదా, చేయాలనుకుంటున్నారా లేదా? మీ పేరు? సంజయ్. సంజయ్. అచ్చా, ఆప్ హిందీ బంగాలీ? బాలో అచ్చి, బోలో సంజయ్ సాబ్, కైసా బిజినెస్? బిజినెస్ క్యా హోగా ఐసే తో సమజ్ మే నహీ ఆ రహా హై. లాస్ట్ ఇయర్ థోడా అచ్చా హువా థా, ఇస్ ఇయర్ కరోనా కా వజహ సే क्या होगा कुछ समझ में नहीं आ रहा. जो होगा 31st को पता चलेगा. ऑर्डर अभी कितना ऑर्डर है आपको नहीं मालूम होगा? ऑर्डर कुछ नहीं है. हाँ, 2 दिन में मालूम होगा, लॉकडाउन चलेगा नहीं, बिजनेस अच्छा होगा कहने का. 2 दिन में मालूम होगा. मगर इस बार कोरोना की वजह से 31st या January 1 नहीं कर रहे पब्लिक. वो तो पता नहीं चलेगा, कल डिक्लेयर होगा गवर्नमेंट के हिसाब से. डिक्लेयर होगा गवर्नमेंट के हिसाब से चलेंगे आप लोग. పొగతోట నారీ రుచులు కేఫ్లో ఉన్నాయి ఇప్పుడు. ఇది రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ హోటల్ ఈ యజమానిని అడిగి తెలుసుకుంటాం. 31st ఒపీనియన్. మీ పేరండి? శిరీష్ కుమార్. ఈ హోటల్ ఈ 31st గురించి మీ అభిప్రాయం? వ్యాక్సిన్ రాకుండా ఉండేవరకు ఈ బయట తిరగడం అనేది చాలా వరకు మంచిది కాదు. వ్యాక్సిన్ వచ్చి తిరిగి మనం తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. పైకి వచ్చి జనాలు కూడా ఎక్కడ కూడా స్వచ్ఛందంగా బయటికి మాత్రం రావటం లేదు. దీనికి ఇది కూడా ఏంటంటే వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ అనేది వచ్చి ఆ ట్రయల్స్ అనేది పూర్తయ్యి మనకి బాగుంటే జనాల్లో కూడా చేత బాగులు క్రితంలో మనకి ఎట్టుందో ఆ విధంగా ఉంటుంది. కుటుంబ సెంటర్లో వర్తక వ్యాపారులు ఉన్నారు కదా, ఇది రోడ్ సైడ్, వీళ్ళ వ్యాపారం ఎట్టుంది, 31st నైట్ జరుపుకుంటున్నారా లేదా దాని మీద అభిప్రాయం కనుక్కుంటాము. మీ పేరు? విజయ్ సార్. విజయ్. విజయ్, ఎట్టుంది వ్యాపారం ఈ సంవత్సరం? బాగుంది సార్. ఇప్పుడు కరోనా వల్ల వ్యాపారం తగ్గింది, చాలా తగ్గింది, ఫుల్గా తగ్గింది. అది ఫ్రెండ్స్, ఈసారి వీళ్ళు కోవిడ్ కారణంగా 31st కానీ జనవరి కానీ జరుపుకోవటం లేదు. మనం ఇప్పుడు రవి మల్టీ కార్ కేర్స్లో ఉన్నాం, వేదాయపాలెంలో. న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యంగ్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సార్, న్యూ ఇయర్ గురించి మీ అభిప్రాయం? మీ పేరు? నా పేరు రవి. రవి 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 మల్టీ కార్స్. మల్టీ కార్స్ కేర్స్. ఓకే.
జనవరి 1st 31st సెలబ్రేషన్ గురించి మీ అభిప్రాయం? ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది, బయట తిరగకుండా ఇబ్బందులు తెచ్చుకోకుండా ఇబ్బందులు గురికాకుండా, మా అభిప్రాయం అయితే అది. 31st మీద మీ ఒపీనియన్? మీ పేరు? అభిషేక్. అభిషేక్, ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్. ఓకే, వెరీ గుడ్. ఏ మీ అభిప్రాయం ఏంది? చేసుకోవాలా? ఎట్లా సేఫ్గా చేసుకోవాలి? ఇంట్లోనే మీ ఫ్రెండ్స్తో? బయటైనా సేఫ్గా చేసుకోవాలి. లాక్డౌన్ చెప్పింది, చేసుకుంటే మంచిది. ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంది కదా, 31st జనవరి, ఎట్లా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు? కోవిడ్ ఉంది కదా, మీ అభిప్రాయం చెప్పండి. నేను మీ పేరు? నా పేరు రాము, రవి మల్టీకార్. రవి వాళ్ళ బ్రదర్ని. రవి మల్టీకార్, వేదాయపాళ్యం. నేను ప్రతి ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఈ ఇయర్ ఈ కోవిడ్ 19 అది ఉన్నందువల్ల ఇంట్లోనే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అది థ్యాంక్ యూ. వెల్కమ్ టు నెల్లూరు ఛానల్. ఇక్కడ కొంతమంది యువత ఉంది, ఆ యువతని 31st గురించి అడిగి తెలుసుకుంటాం. చెయ్యాలా వద్దా జనవరి 1st ఈ ఫెస్టివల్? ఈ డెక్ ఈ యొక్క 31st అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది కాబట్టి చెయ్యాలా వద్దా అనే దాని మీద యువత అభిప్రాయం అడిగి తెలుసుకుంటాం. మీ పేరండి? కార్తిక్ అండి. నా పేరు కార్తిక్. ఏం చదువుతున్నారు? మాది సలూన్. సలూన్ ఎక్కడ? కోటమిట్ట. వెరీ గుడ్. ఎట్లా ఇప్పుడు జనవరి 1st చెయ్యాలా వద్దా 31st నైట్? అయితే ప్రతి సంవత్సరం అయితే నార్మల్గా జరుపుకుంటారు, ఈ సంవత్సరం కర్ఫ్యూ కాబట్టి 7 గంటల పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు దాకా చేసుకొని తర్వాత 1వ తేదీ వస్తుంది కదా, ఆ రోజు చేసుకుంటే సరిపోతుంది. అది బతుకుంటే ఎన్ని జనవరి 1st అయినా చేసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు అయినా చేసుకోవచ్చు. అది మీ అభిప్రాయం? ప్రజెంట్ ఈ లాక్డౌన్. మీ పేరు? నా పేరు మోహన్. మోహన్, ఫైనల్ ఇయర్, బీటెక్. బీటెక్ ఫైనల్ ఇయర్. మీ అభిప్రాయం? ప్రజెంట్ అయితే కరోనా సిచ్యువేషన్ కాబట్టి జరుపుకోవడమే మంచిది. వెరీ గుడ్. అంతే, ఇంట్లోనే జరుపుకోవచ్చు ఫ్యామిలీతో. ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే బెస్ట్ ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మినిస్టర్స్ కేఫ్లో ఉన్నాం, కరెంట్ ఆఫీస్ సెంటర్లో. ఇది చాలా ఫేమస్ కేఫ్, ఇది ఎప్పుడు క్రౌడ్ ఉంటారు. ఇక్కడ కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. 31st నైట్ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుంటాము. మీ పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్, ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎట్లా 31st నైట్ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారా వద్దా, జరుపుకోవాలంటున్నారా వద్దా? సార్, ఈ చిన్న ఎంజాయ్మెంట్ కోసం అందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బెటర్ టు స్టే అట్ వాట్ ఐ ఫీల్. ఈ కరోనా అందరినీ ఇబ్బంది పెట్టింది, సో ఈ చిన్న ఎంజాయ్మెంట్ కోసం మళ్ళీ అందరినీ లాక్డౌన్లో గురి చేయకుండా బెటర్ టు స్టే అట్. మీ పేరు? నా పేరు ఇమ్రాన్ అండి. 31st ఒపీనియన్, చేయాలా వద్దా 31st సెలబ్రేషన్? పరిస్థితి ప్రకారం నన్ను అడిగితే ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఇప్పుడు ఉన్నంత వరకు బాగుంది, ఇంకా ఈ 31st ఎలా అంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చేస్తారు. రంజాన్ ఉంది, ముస్లిమ్స్ వరకు బయటకు వస్తారు. క్రిస్మస్కి ఒట్టి క్రిస్టియన్స్ బయటకు వస్తారు. దీపావళికి వాళ్ళు బయటకు వస్తారు. ఈ న్యూ ఇయర్ ఎలా అంటే అందరు బయటకు వచ్చే వరల్డ్ వైడ్ సెలబ్రేషన్. సో దానికి మనము ఛాన్స్ ఇస్తున్నాం. తగ్గిపోయిన కరోనాకి ఆక్సిజన్ ఇవ్వకూడదు రావడానికి. సో నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ నాట్ గుడ్. గుడ్, లెట్ అస్ సెలబ్రేట్. మీ పేరు? నా పేరు జమీర్ అండి. 31st నైట్ చేయకపోతేనే మంచిది అనుకుంటున్నాను. మంచిది. దీనివల్ల అంటే ఇప్పుడు ప్రాబ్లం అని మేము చాలా పండుగలు వదులుకున్నాము, పెద్ద పెద్ద పండుగలు వదులుకున్నాము, చాలా వదులుకున్నాము. ఈ ఒక్క రోజుతో వచ్చేది ఏం కాదు. ఎందుకు ఇప్పుడు లైఫ్ రిస్క్ అంటే కూడా జాగ్రత్త ఉండడం మంచిదని నా ఒపీనియన్. మీ పేరు? అన్సర్. చెప్పండి ఒపీనియన్. అదే ఇప్పుడున్న పరిస్థితులకి చేయకపోతే మంచిది. ఇప్పుడు కొత్తగా ఏదో 2.0 వచ్చింది, దాని గురించి జాగ్రత్తగా ఇంకా మంచిది. చేసుకోకపోవటం మంచిది, చాలా మంచిది. అందరూ జాగ్రత్త పడాలా, అందరూ జాగ్రత్త పడాలా. మీ పేరండి? నా పేరు మున్నా. నేను నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. యువతకి ఒక చిన్న సందేశం ఇస్తున్నాను. జనవరి 1st నైటు యువత ఒక బైక్లో 3 సైలెన్సర్లు తీసేసి హై స్పీడ్గా పోతారు.
అలా పోకూడదని నా మనవి. మీ ఇంట్లో మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ చాలామంది ఉంటారు. పెద్దవాళ్ళ మాట వినండి. యువత జనవరి 1st నైట్ హద్దు మీరి స్పీడ్ పోకండి అని నా సలహా. జనవరి 31st జరుపుకోవద్దు అంటారు. బోలాలి హోదా. మీ పేరండి? నా పేరు ఎస్డి ఖాదర్ భాష. ఎస్డి ఖాదర్ భాష, నెల్లూరు. మీ అభిప్రాయం దేని గురించి? 31st జరుపుకోవాలా వద్దా? 31st నైట్ అంటే ఇప్పుడు కరోనా ఉంది, 8 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఈ టైంలో సెలబ్రేషన్ అంటే అది మంచిది కాదు నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ తొందరలోనే వ్యాక్సిన్ వస్తుంది అని చెప్తున్నారు. అలా వ్యాక్సిన్ వస్తే కొంచెం ఏమైనా నయం అనిపిస్తే మళ్ళీ ఏదో సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది, సెకండ్ వేవ్. దానివల్ల కొంచెం జాగ్రత్తగా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఇన్ని విధాలుగా మేము వింటున్నాం. మనం జాగ్రత్తలు మనం లేకపోతే చాలా ఇబ్బందిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితిని బట్టి 8 నెలల నుంచి ఏ ఆదాయం లేదు, ఏ ఆయనలు లేవు, ఏ షాపులు లేవు. ఇలాంటి పరిస్థితులు చేసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. అస్సలాము అలైకుం. మీ పేరండి? షేక్ నిసార్ అహ్మద్. షేక్ నిసార్ అహ్మద్, 31st మీద మీ అభిప్రాయం ఏంటి, జరుపుకోవాలా వద్దా? ఏంటంటే 9 నెలల నుంచి కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది ఇబ్బందులు ఉన్నారు. దానివల్ల ఈసారి ఏంటంటే జరుపుకోకుండా కొంటే బాగుంటుంది. ఏంటంటే ఎక్కువ కుర్రోళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కుర్రోళ్ళు. వాళ్ళు ఏంటంటే ఎట్లా అంటే అట్లా చేసి ఎంజాయ్ చేసి ఏమైనా జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు పడతారు. దానికి కూడా పెద్దోళ్ళు ఇబ్బంది పడతారు. పిల్లకాయలకి ఏముంది, పిల్లకాయలకి ఏం తెలియదు. ఈ కరోనా వచ్చిందంటే పెద్దోళ్ళకి గురించి తెలుసు కాబట్టి ఈ పెద్దోళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలా. ఈసారి వదిలేస్తే బాగుంటుంది కరోనా కావాలంటే. నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం సెలబ్రేషన్ బాగుంటుంది. ఈ సంవత్సరానికి ఏంటంటే ఈ కరోనా వల్ల మనం ముగించుకుంటే మంచిది. మీ పేరు? ఉస్మాన్. నెల్లూరేనా? మీ అభిప్రాయం? 31st సెలబ్రేషన్ జనవరి చేసుకోవచ్చు. ఎట్లా, పబ్లిక్ గానా ఇంట్లో? అకేషన్ మీ ఫ్రెండ్స్తో? ఓకే. కరోనా నార్మ్స్ని బట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు జరుపుకోవాలనుకుంటున్నారు. మీ పేరు? కిరణ్. ఎక్కడ హౌస్? ఇక్కడే వేదాయపల్లి. ఎట్లా మీ ఒపీనియన్ ఏంది? కరోనా ఉంది కాబట్టి జస్ట్ ఇంట్లో ఉండడం సేఫ్. ఇంట్లో ఉండి ఇంట్లోనే జరుపుకుంటారు. బయట అనేది రిస్క్. ఓకే. అందరు ఇళ్లలో చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఈసారి వద్దు, లాక్డౌన్ ఉంటుంది. ఎట్లా, లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఈసారి సెలబ్రేషన్, 31st సెలబ్రేషన్ వద్దు. మీ ఒపీనియన్? మీ పేరండి? లక్ష్మణ్. థ్యాంక్ యూ. మీ పేరు? జితేంద్ర. జితేంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ ఎంప్లాయ్గా మాట్లాడు. గ్రంథాలయ సంస్థ, వెరీ గుడ్. ఎంప్లాయ్, ఒక పెద్దలు చెప్పినట్టు సమత పరిస్థితి బతుకుంటే పరిస్థితి నచ్చని మనం కానీ ఈ సంవత్సరం కానీ కొంచెం మనం కోరికల్ని మన ఆనందాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఉండగలిగితే నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా గ్రాండ్గా చేసుకోవచ్చు. అంటే యువత కామన్గా చెప్పడం కూడా దీనికి అలవాటు పడిపోయినారు. డిసెంబర్ 31st నైట్ సెలబ్రేట్ చేసుకునేదానికి వాళ్ళు చేసుకోవద్దని కాదనట్లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే ఈ సంవత్సరం గడిపేస్తే కళ్ళు మూసుకొని రేపు సంవత్సరం నుంచి కరోనా తొందరలో వ్యాక్సిన్ కూడా వచ్చేదానికి కూడా గవర్నమెంట్ చాలా కృషి చేస్తూ ఉంది. మోడీ గారి ప్రభుత్వం కూడా తొందరలో మనం వ్యాక్సిన్ తోటి వేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా డబుల్గా సెలబ్రేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది బతుకుండేదానికి. కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయ్యప్ప గుడి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది యువత ఉన్నారు. ఆ యువత అభిప్రాయం తెలుసుకుంటాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయాలా వద్దా? మీ పేరు? ప్రసాద్ బాబు అండి. ప్రసాద్ బాబు, ఆటోమొబైల్స్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఆటోమొబైల్స్ లో మేనేజర్, వెరీ గుడ్. ఎట్లా న్యూ ఇయర్ 1st ఇయర్ జరుపుకోవాలా వద్దా సెలబ్రేషన్? న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వద్దనుకుంటున్నాను ఈ సంవత్సరం. ఈ డిసెంబర్
మనకి 2020 అసలు కలిసి రాలేదు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందిని మనం కోల్పోయాం ఈ కరోనా వల్ల. మళ్ళీ ఇక్కడ కొత్తది స్ట్రెయిన్ అనేది మళ్ళీ ఎంటర్ అయింది అంటున్నారు. అది కూడా నెల్లూరు జిల్లాలో 47 మంది బ్రిటన్ నుంచి వచ్చారని చెప్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఈ సెలబ్రేషన్స్కి, న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ కొంచెం దూరంగా ఉంటే మంచిది మనకి. ఓకే, మీ అభిప్రాయం? నా పేరు వినోద్ కుమార్ అండి, నేను సిఎంఎస్ ఏటీఎం డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఈ సంవత్సరం న్యూ ఇయర్ అనేది వీలైనంత వరకు వద్దండి. అసలు ఈ అసలు న్యూ ఇయర్ అనేది మన సాంప్రదాయం కాదు, మనం జరుపుకోవాల్సింది కాదు. అసలు ఏంటంటే కొంతమంది యువత ఏంటంటే దీనికి అలవాటు పడిపి ఆ విధంగా చేస్తున్నారు. కానీ వీలైనంత వరకు ఈ కరోనా సిచ్యువేషన్లో ఇప్పుడు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఓకే, మీ అభిప్రాయం? ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి ఫ్యామిలీతో, ఇంట్లో. బయటైతే బైక్ రేసింగ్ అన్నీ చేసుకోవచ్చు. దయచేసి అందరూ జాగ్రత్త పాటించాలి. ఎవరైనా అయితే సఫర్ అయితే మనమే, మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. సో వీఆర్ మెయిన్లీ డిస్కస్ విత్ ఏంటంటే మనం బయట అయితే చేసుకోకూడదు, మెయిన్ అదే. సార్, వెరీ గుడ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేఫ్ కాఫీ డే మాగుట్ట లేఅవుట్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది యువత ఉన్నారు. 31st జనవరి సెలబ్రేషన్ గురించి యువత అభిప్రాయం అడిగి తెలుసుకుంటాం. మీ పేరండి? నా పేరు ప్రణవ్. ప్రణవ్, నెల్లూరేనా? నెల్లూరు. ఎట్లా 31st జరుపుకోవాలా వద్దా? 31st అంటే ప్రతిసారి బాగానే జరుపుకుంటాం, కానీ ఈసారి కొంచెం లాక్డౌన్లో మనం చేసుకోకూడదని అనుకుంటాం. కరోనా ఉంది కాబట్టి ఇంట్లోనే చేసుకుంటారు. మీ పేరు? నా పేరు సుమంత్. సుమంత్ 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 31st చేసుకోవచ్చు, దాని తప్పలేదు. మనం మన జాగ్రత్తలో ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేసుకుంటే ఏముంది, ఉండాలి. అది రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్స్ ఒక దగ్గర యూత్గా చేరి చేసుకోవచ్చు. బట్ బయటికి స్ప్రెడ్ అవ్వకుండా మనం మన జాగ్రత్తలో ఉంటే మేలు. మేలు. మీ పేరు? నా పేరు సుమంత్. సుమంత్, ఓకే. మీ అభిప్రాయం? అట్లా. ఓకే, మీ అభిప్రాయం? వైష్ణవ్. కరోనా వల్ల చాలా వరకు లాక్డౌన్స్ అనేవి ఎక్కువగా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే నెల్లూరులో అత్యధికంగా వచ్చిందన్నమాట. ఇప్పుడు న్యూ ఇయర్ చేసుకునేది చెయ్యండి అనేది విషయం పక్కన పెడితే, ప్రజలందరూ బయట వచ్చి తిరగడం వల్ల కరోనా వ్యాపించింది అని చెప్తున్నారు. ఇక్కడ మందు విషయంకి వస్తే 31st డ్రింక్ చేసేవాళ్ళు చీప్ లిక్కర్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని వింత చేసేవాళ్ళు. దానికంటే బెటర్ ఆప్షన్ ఇంటి అందరూ చూసుకొని ఇంట్లో వాళ్ళతో కలిసి వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేసేది, వాళ్ళతో బయటికి వెళ్ళేది, వాళ్ళతో ఫుడ్స్ తీసుకునేది, వాళ్ళతో చిన్న చిన్నవి చేస్తే వాళ్ళకంటూ హ్యాపీగా ఉంటుంది. ఈ 31st కాకపోతే ఇంకోసారి ఎప్పుడైనా సరే, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకోసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది వరకు ఇంకా జనాలు ఎంతవరకు తీసుకుంటారో, ఎంతవరకు దీన్ని ప్రభావితం చేస్తారో అనేది చూడాలి. థ్యాంక్ యూ.